హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 kg చికెన్ వేసుకుందామండి. అలాగే ఇందులోనే 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon కారం, 1/2 teaspoon ఉప్పు కొద్ది తక్కువగానే పడుతుందండి, కొద్దిగా గరం మసాలా, 1 teaspoon ధనియాల పొడి, 1 tablespoon శనగపిండి, 1 tablespoon బియ్యపిండి వేసుకుందామండి, కొద్దిగా పసుపు, 4-5 పచ్చిమిర్చి, అలాగే కొన్ని జీడిపప్పు గింజలు, తరిగిన పుదీనా, తరిగిన కొత్తిమీర వేసేసుకుందామండి, అలాగే కొద్దిగా నిమ్మకాయ రసము, మీకు నచ్చితే 1 నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. ఇందులోనే 1 tablespoon ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు ఆప్షనల్ అండి, అవి మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకొని మనం దీన్ని 4-5 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓవర్ నైట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. లేకపోతే మీకు టైం లేకపోతే 1/2 hour అన్నా పక్కన పెట్టేసేయాలండి ఫ్రిడ్జ్లో, అలా అయితే పకోడీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని 4 hours ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత దీన్ని కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. అందులో మనం ఈ పకోడీలాగా వేసేసుకొని మనం వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే కలర్ వచ్చేసి మాడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే వీటికి 10-15 minutes టైం పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఒకవేళ ఇవి ఫ్రై అవ్వలేకపోతే మనకి ముక్క ఇలా రబ్బర్ లాగా అనిపిస్తుంది అనమాట, సాగినట్టు వస్తుంది. అలా మంచి కుక్ అయిపోతే ఇలా విరవగానే విరిగిపోతుందండి. ఇంకా మిగతా అన్ని కూడా ఇలానే వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందామండి. ఇంతే అండి, ఇంకా వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.